నాకు ఫస్ట్ కట్టినారు కదా, ఇప్పుడు ఇది రెండో కథ. రెండో కథ ఇది ఆవు పులి కథ. మొన్న టోపిల్ కథ చెప్పాను, ఇప్పుడు ఇవాళ ఆవు పులి కథ చెప్తున్నా. మొన్న మంచిగా చెప్పలేదు, ఇవాళ ఇవాళ మంచిగా చెప్తున్నా. అనగనగనగా ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది చాలా ఎంతో మంచి ఆవు. అది రోజు అదుపుకెళ్ళది. అదుపుకెళ్ళి ఏం చేసేది, అదుపుకెళ్ళి మేత మేసేది. రోజు ఆవు చాలా దూరం వేసి మేత మేస్తుంది. అప్పుడు ఒక పెద్ద పులి ఆవును చూసింది. ఏం చేసింది, ఆవు మంచి ఆవు వచ్చింది, దీన్ని ఎంత చెప్పాలో, దీన్ని ఎంత తినాలో అని చూసింది. అప్పుడే పేరుకి దూకింది. అప్పుడు ఆవు వెనక్కి జరిగింది. పుల్లాజ పుల్లాజ ఏంటి నా పేరు దూకు, నిన్ను ఎంత చంపుతాను, నాకే అర్థమైంది, అందుకే నేను చెప్పటానికి వచ్చాను నీకు అంది. ఆ పుల్లాజ అనింది. ఆయన ఏం చేసింది, ఆవు ఇదా అంది, చంపకు వదులై, నాకు ఇంటి దగ్గర చిన్న దూర ఉంది, దానికి పోని చెప్తా, నాకు నడుస్తా ఉంటది, నా కోసం ఎదురు చూస్తా ఉంటది, దానికి మంచి మంచి బుద్ధు నేను పోతా, ప్లీజ్ పుజాజ నన్ను వదిలే అండి. అప్పుడు పూజ ఏముంది, నేను ఏమైనా మంచి ఉన్నా, ఏమైనా పిచ్చిదానా, పంపిస్తానా, పంపినగా ఇప్పుడే తినేస్తా అంది. అప్పుడు ఆవు ఇలా అంది, నన్ను వదిలే రాజా, ప్లీజ్ ప్లీజ్ వదిలేయి అంది. అప్పుడు పులి వదిలేసింది, వదిలి ఇంటికి పంపేసింది. రాకపోతే నిన్ను బిడ్డని కలిసి తినేస్తా, నువ్వు తప్పకుండా ఓకేనా అని పంపించింది, వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఆవు ఇంటికేసి ఆ బిడ్డని అది చేసుకొని పాలు వేసుకుంటూ తాగించింది. అప్పుడు ఇలా అంది ఆవు, నాయనా నువ్వు మంచి పేరు తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో, ఎవరిని గొడవ పసుద్దు, పెద్ద మాట విను అంది. నేను ఇంకా రాకపోవచ్చు జాగ్రత్త అని. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది అడవికి. పులి ఇంట్లోకి ఆవు రావట్లేదు అని అనుకుంది. అనుకోని ఏం చేసింది, ఆవు నన్ను మోసం చేసిందా ఏంటి అనుకోండి. తను సంగతి చెప్తే ఆగు అంది. ఇంట్లోకి ఆవు వచ్చేసింది. నువ్వు నేను వచ్చాను నన్ను తినేసే అంది. అప్పుడు పులి ఇలా అంది, ఆవు నిన్ను చంపాలనుకున్నా, ఐఎమ్ సారీ అంది. అని ఏం చేసింది, చాలా మంచిదానివి నువ్వు, నువ్వు చెప్పినట్టే నువ్వు వచ్చు, ఐఎమ్ సారీ నిన్ను చంపాలనుకున్నా అంది. అప్పుడు నీ బిడ్డతో ఇంటికెళ్ళి మంచిగా హ్యాపీగా ఉండు, నేను ఓకేనా అంది. వెనక్కి పంపించింది. థ్యాంక్ యూ ఫుల్ రాజా, నేను వెళ్ళొస్తానని వెళ్ళొచ్చింది. పోయింది. అప్పుడు ఆవు మరి దూడ రెండు హ్యాపీగా ఉన్నాయి. ఈ కథలో నీటాంతో తెలుసా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీగా ఉండాలి, ఎప్పుడూ ఆ బద్దం ఆడకూడదు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ తర్వాత అన్ని కథలు చెప్తాను. థ్యాంక్ యూ వదందాలు.